తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై యాక్ట్ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మనం ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము దీని యొక్క విశిష్టత ప్రతి సంవత్సరం మనం ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుందంటే ప్రతి సంవత్సరం ఏటా మనకి తల్లిపాలు ఇచ్చే తల్లుల శాతం అనేది తగ్గిపోతూ వస్తుంది అంటే దీనికి వివిధ కారణాలు అయ్యిండొచ్చు ముఖ్యంగా ఎక్కువగా పని చేసే మహిళలు ఎక్కువ అవుతున్నారు ఇప్పుడు వర్కింగ్ పేరెంట్స్ అంటారు సో దాన్ని ప్రమోట్ చేసే భాగంగానే వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు అనేది కండక్ట్ చేస్తూ వస్తుంది ఈ సంవత్సరానికి ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు తల్లిపాలు కొనసాగించేందుకు సహకరిద్దామనే ఒక థీమ్ తో ఈ సంవత్సరం అనేది మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది ఎందుకు ముఖ్యం అంటే మీరు ఇప్పుడు చూస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పాలిచ్చే తల్లులకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం కూడా చాలా మటుకు గమనిస్తున్నాం ఎయిర్‌పోర్ట్స్ లోను రైల్వే స్టేషన్స్ లోను బస్ స్టేషన్ లోను ఒక కార్నర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా మంది తల్లులు సంకోచిస్తారు తల్లిపాలు అందరి ముందు ఇవ్వాలంటే సంకోచించే దానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అపోహలన్నీ తొలగించే దానికి ప్రజల్లో ఒక అవగాహన పెంచే దానికి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్స్ అనేది ప్రతి చోట ఎక్కడెక్కడ మనకి అవకాశం ఉందో అక్కడంతా కల్పించడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఫస్ట్ మొదటి నెలలు 6 నెలలు తల్లిపాలు ఎందుకు ముఖ్యం అంటే తల్లిపాలు తప్ప ఫస్ట్ 6 నెలల్లో బిడ్డ ఏ దాన్ని జీర్ణం చేసుకునే శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది 6 నెలల తర్వాత నుంచి తల్లిపాలతో పాటు గణాహారం అనేది మనము ఇంట్రడ్యూస్ అంటే మనము దాంతో పాటు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ 6 నెలల తల్లిపాలు ఎందుకు ముఖ్యం అంటే ఆ తల్లిపాలు తాగిన పిల్లల్లో మరణాల శాతం చాలా తక్కువ చూస్తున్నాం అదే విధంగా వాళ్ళు పెద్దైనాక వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా వాళ్ళకిలో ఎక్కువ కనిపిస్తుంది ఇంకా ఐక్యూ అంటాము ఒక తల్లిపాలు తాగని పిల్లోడితో పోలిస్తే తల్లిపాలు తాగని పిల్లల్లో ఒక 20 పాయింట్ల ఐక్యూ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అదే విధంగా పళ్ళు రావడం గాని నుంచి జీర్ణం చేసుకోవడం గాని నుంచి లేకపోతే వివిధ రకాల స్కోలాస్టిక్ పర్ఫార్మెన్స్ అంటారు వాళ్ళు స్కూల్లో చేరినా కూడా వాళ్ళ అకడమిక్ పర్ఫార్మెన్స్ తల్లిపాలు తాగిన పిల్లల్లో అనేది ఎక్కువగా తెలుస్తుంది ఇవన్నీ శాస్త్రపరంగా నిరూపించబడినది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక 6 నెలలు తల్లిపాలు ఇచ్చేదానికి గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా మంది వర్కింగ్ మహిళలకి 6 నెలలు సెలవుతో ప్రసూతి సెలవుతో పాటు ది సెలవు కూడా ఇస్తుంది మెటర్నిటీ లీవ్తో 6 నెలలు ఎందుకు ఇస్తున్నారంటే ఈ 6 నెలలు తల్లిపాలు ఇవ్వడానికి ముఖ్యంగా వాళ్ళకి ప్రోత్సహించడం జరగడం అనేది గవర్నమెంట్ ఒక ఇదిగా పాటిస్తోంది అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ స్పందన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఈ ఆగస్టు మొదటి వారం అనేది తల్లిపాల వారోత్సవాల్లో వాళ్ళ జరుపుకుంటాము ఇదేందంటే ఈ ఇది తల్లిపాల విశిష్టత అందరికీ తెలియజేయడానికి తల్లులకు ఒకటే కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఎందుకంటే తల్లికి ఒకటే పాలు ఇవ్వాలి అని సంకల్పించుకుంటే కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి అలానే కాకుండా వర్కింగ్ ఉమెన్ ఉద్యోగస్తులైన తల్లులకు కూడా వాళ్ళ వర్కింగ్ ప్లేస్లో న్యూబార్న్ బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్ ఒకటి రెడీ చేసుకోవాలి అలానే వాళ్ళకి 3 గంటలకు ఒకసారి 2 గంటలకు ఒకసారి బిడ్డలకు పాలు ఇవ్వడానికి అందరూ మిగతా కో ఎంప్లాయీస్ అందరూ సహకరించాలి సో అలాగా మనం 100%కి మనం రీచ్ అవ్వచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ రేట్ అనేది ఇప్పుడు మనకుండేది 63% మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వగలుగుతున్నారు అది మనం 100% చేయగలగాలి అది మామూలు మహిళలే కాకుండా ఉద్యోగస్తులైన మహిళలకు కూడా 100% బ్రెస్ట్ ఫీడింగ్ రేటు ఉండాలి ఇంకొకటి మొదటి 6 నెలలు బిడ్డకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఇంకా తల్లిపాలతో వేరే ఆహారంతో పాటు తల్లిపాలు 2 ఏళ్ల వరకు కూడా మనం కొనసాగించమని చెప్పాలి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై యాక్ట్ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఆగస్ట్ 1వ వీక్ అన్నది తల్లిపాల వారోత్సవం అని చెప్పి మనం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇది మెయిన్గా ఎందుకు చేస్తాము అంటే తల్లిపాలు ఇస్తున్న తల్లులకి ఎంకరేజ్మెంట్ గాను దాని విశిష్టత తెలియని వాళ్ళకి తెలియడం కోసం ఇవి చేస్తూ వస్తున్నాం ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్తో WHO ఇది నిర్వహిస్తుంది సో ఇయర్ థీమ్ ఏంటంటే ఉద్యోగస్తులైన తల్లిదండ్రులకు పాలు ఇవ్వడానికి సహకరిద్దామని ఎందుకు ఇంత ఈ తల్లిపాలని అంత విశిష్టత ఇవ్వాలి అంటే బిడ్డ పుట్టంగానే కావాల్సిన పోషకాహారం కానీ పోషకాలన్నీ ఒక తల్లిపాలు ఒకదాంతో సరిపోతాయి ఇప్పుడు దూడలు కావాల్సినవి ఆవులు ఇస్తాయి అంతేగాని మనుషులు కావాల్సిన పాలు ఆవు నుంచి రావు సో మనం కావాల్సినవన్నీ కూడా దేవుడు మనకి తల్లిపాల్లో ఇచ్చారు సో మనం పిల్లలకి తల్లిపాలు ఇవ్వకుండా ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇవ్వకుండా చేయడం వల్ల బిడ్డకు కూడా మనం అంతే హాని చేస్తున్నాం
అందుకనే మొదటి 6 నెలలు మొత్తం తల్లిపాలే ఇవ్వాలి. ఇంకా వేరే ఏమీ పెట్టకూడదు. కొంత మనం ప్రాక్టీసెస్ చూస్తూ ఉంటాం, ఓల్డ్ ప్రాక్టీసెస్ కానీ, తేనె పొట్టించడం కానీ, లేకపోతే వసబోయడం కానీ, ఇవన్నీ ఇవేమీ అవసరం లేదు. ఒక తల్లిపాలలోనే బిడ్డకు కావాల్సిన ప్రతి ఒక్క పోషకాహారం లభిస్తుంది. అండ్ తల్లికి కూడా కొన్ని కొన్ని చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్లో తన పాలు సరిపోతుందో లేదో, మేబీ తన పాలు పోషక అన్ని న్యూట్రియన్స్ ఇస్తుందో లేదో బిడ్డకి అన్న డౌట్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మనము అడ్రస్ చేస్తా, లేకపోతే తల్లికి మంచి సపోర్ట్ ఇస్తా. అండ్ ఆమెకి ఫస్ట్ మీరు వినే ఉంటారు, కాన్పైన కొత్తలో నిద్ర ఉండదు, సరిగా ఆహారం ఉండదు, అవన్నీ కూడా మనం చూసుకుంటూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉద్యోగం చేస్తున్న తల్లులకి రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది ఇంకొక పెద్ద కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు బిడ్డను చూసుకోవాలి, ఒకవైపు వర్క్ను కూడా రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇయర్ థీమ్ ఏంటంటే ఇలా ఉద్యోగస్తులైన తల్లిదండ్రులకి మనవంతు సాయం ఎలా సహాయపడగలము అని. సో ఇది ఎక్కడ మొదలవ్వాలి అంటే ఇంట్లో మొదలవ్వాలి. ఫస్ట్ హస్బెండ్ నుంచి కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ, వీళ్ళ ఫ్యామిలీ కానీ ఫస్ట్ తల్లిని నిరుత్సాహపరచకూడదు. నీకు పాలు రావట్లేదా, నువ్వు ఇలా చేస్తున్నావా, మా కాలంలో అలా చేస్తున్నాము, అలా డిస్కరేజ్ చేయకూడదు అన్నమాట. సో ఎప్పుడైనా తల్లి పాలు ఇచ్చే కొద్దికి ఇంకా పడుతూ ఉంటాయి. అండ్ ఆమె ఆహారం కూడా మంచిగా తీసుకోవాలి. దీన్ని ఇవ్వడం వల్ల కలిగే ఉపయోగాలు చెప్తూ మనం తల్లిదండ్రుల్ని ఎంకరేజ్ చేయాలి. సో ఇందులో భాగంగానే ఇవాళ ఇక్కడ తిరుపతి పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో ఒక బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ అన్నది ఓపెన్ చేయడం జరిగింది. అంటే చాలా దగ్గరలో బయట పాలు ఇవ్వడానికి తల్లులు చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఈ ప్రైవసీ విధంగా వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అలానే ఇది సపోర్ట్ ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి ఒక్క ఆఫీస్లోనూ ఇలాగా అరేంజ్ చేస్తే బాగుంటుంది. సో ఇలా చేయడం వల్ల మనం చాలా తల్లిదండ్రులకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఉన్న ఉపయోగాలు అయితే రోగ నిరోధక శక్తి పెరగడం కానీ, పిల్లల ఐక్యూ కానీ, వాళ్ళ తెలివితేటలు అవన్నీ కూడా మంచిగా ఉంటాయి. వీళ్ళల్లో నిమోనియాలు, విరోచనాలు వచ్చే శాతం తక్కువ ఉంటుంది. ఒకవేళ వచ్చినా కానీ ఈ తల్లిపాలు తాగిన పిల్లలు అంత సీరియస్గా అవ్వరు మామూలుగా బయట టాప్ ఫీడింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఫీడింగ్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలకన్నా. ఇంకా తల్లికి కూడా ఉపయోగాలు ఏంటంటే రొమ్ము క్యాన్సర్ కానీ, అండాశయం క్యాన్సర్ కానీ, తల్లి గర్భసంచ క్యాన్సర్లు కానీ తల్లిపాలు ఇచ్చిన వాళ్ళలో తక్కువగా ఉంటాయి. సో 6 నెలల వరకు ఉత్త తల్లిపాలే ఇవ్వాలి. తర్వాత తల్లిపాలతో పాటు మనం ఇంట్లో రోజు తినే తిండిని కూడా పెట్టడం స్టార్ట్ చేయొచ్చు. 2 ఏళ్ళ వరకు తల్లిపాలు ఇవ్వడం కంటిన్యూ చేయాలి. నా పేరు వీణా హాస్ని, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్. నేను తల్లి గర్భవతిగా ఉన్నప్పటి నుండి తల్లి మానసికంగాను శారీరకంగాను ఎన్నో రకాల మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి బాడీలలో. ఆ మార్పుల వల్ల తల్లికి ఎప్పుడైతే పాలు అనేవి ఉత్పత్తి అవ్వడం అప్పటి నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఏమంటే తల్లి మానసికంగాను అలాగే ఫిజికల్గాను నేను నా బిడ్డకు పుట్టిన తర్వాత పాలు, తల్లిపాలు నా తల్లిపాలే ఇవ్వాలి అని ఖచ్చితంగా అనుకుంటేనే తల్లి ఇవ్వగలుగుతుంది. లేదు, నేను బిడ్డ పుట్టిన తర్వాత నాకు కష్టమవుతుంది, నా అందం తగ్గిపోద్ది, నేను బరువు ఎక్కువ పెరుగుతాను అని అనుకుంటే మాత్రం అది అపోహనే. ఎందుకంటే బిడ్డలు బరువు పెరగాలి, తల్లి దగ్గర నుండి కావలసినంత పాలు రావాలంటే అది మాత్రం గర్భవతిగా ఉన్నప్పటి నుండి మొదలవ్వాలి. ప్రతి ఒక్క తల్లి నా బిడ్డకు నా పాలే ఇవ్వాలని అనుకోవాలి. మిగిలిన జంతువులన్నిటి కూడా ఇదే ఫాలో అవుతుండేది. మిగిలిన జంతువులు ఇట్లా డబ్బా పాలు కానీ వేరే రకాల పాలు మాత్రం ఎందుకు తాగట్లేదు? ఎందుకంటే ఎంతో ప్రేమగా దేవుడు ప్రతి ఒక్క సృష్టిలో ప్రతి జీవికి ఎంతైతే తల్లి ప్రేమను ఇవ్వగలిగినాడో మన మానవులకు కూడా సేమ్ అలాంటి ప్రేమనే ఇచ్చాం. మనం మన బిడ్డకి ప్రేమను ఇవ్వాలి అంటే కేవలం తల్లి పాలం ద్వారానే మనం ఇవ్వగలుగుతాము. సో మనకు నీరు, గాలి ఎలా అయితే సహజ సంపదలు ఎట్లా ఉన్నాయో అదేవిధంగా తల్లిపాలు అనేది కూడా సహజ సంపద అన్నమాట. సో మనము తల్లి అనేది మాత్రం మనము ఖచ్చితంగా ముందుగా నుండే మనం మెంటల్గాను ఫిజికల్గాను ప్రిపేర్ అయ్యాలి. నా బిడ్డకు నేనే పాలు ఇవ్వాలి, ఎవరేం చెప్పినా కానీ నా పాలే ఇవ్వాలి అని అనుకుంటే కానీ మనం పాలు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. పౌడర్ పాలు ఎంత టెంప్టింగ్గా ఉన్నా కానీ మనం వాటిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే పౌడర్ పాలు ఎక్కువ తాగడం వల్ల బిడ్డలు త్వరగా బరువు మనకు కనిపించినట్లు పెరిగి ఉండొచ్చు, బాగా చెబ్బీగా కనిపించుండొచ్చు, కానీ సంవత్సరాలు గడిచేటప్పటికీ బిడ్డ ఒబేసిటీతోనో, డయాబెటీస్తోనో, థైరాయిడ్ ప్రాబ్లము, హార్ట్ డిసీజెస్, బీపీ ఇలాంటివన్నీ రకరకాల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకోకుండా తల్లి ఉత్పత్తి చేయగలిగి బిడ్డకు పాలు ఇవ్వలేకపోతే గ్రంథులన్నీ గట్టిపడిపోయి పాలతో ఆమె కూడా వయసు అయిపోయే కొద్దీ రొమ్ము క్యాన్సరు అలాగే అండాశయం క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడే మీరు చూసిండొచ్చు మన పూర్వీకులతోనూ ఇప్పటికీ చూస్తేనే ఎంతో రకాలుగా
పాల పౌడర్లు వాడడం చాలా ఎక్కువగా అయిపోయింది. తల్లికి పాలు వస్తున్నా గానీ నా బిడ్డకు సరిపడట్లేదనే అపోహ వల్ల తల్లి ఇవ్వలేకపోతుంది. సో దీనిని అవాయిడ్ చేయనీకే తల్లులు ఏం చేస్తున్నారంటే బయట దొరికే పాల పౌడర్లను పెట్టి తీసుకొని తల్లి స్వతహాగా దేవుడిచ్చిన ఆ ప్రసాదాన్ని బిడ్డకు అందించలేకపోవడం వల్ల ఫ్యూచర్లో కూడా తల్లికి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇది మనం పౌడర్ పాలు తాగించడం అనేది ఓన్లీ తల్లి బిడ్డల బాండింగ్ మీదనే కాదు ఎంటైర్ ఫ్యామిలీ అండ్ సొసైటీ మీద కూడా ఒక పెద్ద రిమార్క్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎలాగా అంటే తల్లి ఈ పౌడర్ మిల్స్ అనేవి చాలా కాస్ట్లీగానే ఉంటాయి. ప్రతి బిడ్డ వయసు పెరిగే కొద్దీ పౌడర్ ఒక డబ్బా పౌడర్ 2 వారాల్లోపే కంప్లీట్ అయిపోతుంది. సో ఆర్థికంగాను వాళ్ళ మీద బర్డన్గానే ఉంటుంది. అలాగే ఈ బిడ్డలు ఆ బాండింగ్ ఉంటే ఆ ప్రేమ అనేది తెలుస్తూ ఉంటే వాళ్ళు పెద్దగా అయినప్పటికి కూడా ఆ ప్రేమను వాళ్ళ పిల్లలకు పంచగలుగుతారు. ఒక సొసైటీని రేస్ చేయాలంటే అది కేవలం తల్లిపాలు తల్లి బిడ్డల మధ్య ఉండే బాండింగ్ వల్లనే కుదురుతుంది. సో ఈరోజు రేపటి పౌరులే కాబట్టి సో మంచి బాండింగ్ ఉన్న ప్రజలు బయటికి వచ్చినప్పుడు గొప్ప వ్యక్తులుగాను గొప్ప సొసైటీగాను మనం చూడగలుగుతాం. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై యాక్ట్ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నమస్కారం అండి, నా పేరు శ్రీ శ్లోక. నేను ఎస్వి మెడికల్ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థిని. ఇప్పుడు మనం ఈ ఆగస్టు 1వ వారం అంతా బ్రెస్ట్ ఫీడింగ్ దినోత్సవంగా జరుపుకుంటాము. ఇలాంటివి మనం ఎందుకు జరుపుకోవాల్సి వస్తుందంటే సమాజానికి తల్లిపాల విశిష్టతను చాటుతున్నాం మనం. దీనివల్ల మొదటి 6 నెలల్లో తల్లిపాలు తీసుకోవడం చాలా ముఖ్యం. తల్లికి బిడ్డకి ఇద్దరికీ ముఖ్యం అది. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఎక్కువ బలం ఉండాలని, ఆవు పాలు అలాంటివి ఏమి ఇవ్వకూడదు. ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి మొదటి 6 నెలలు. ఎందుకంటే దీనివల్ల బిడ్డకి అనేక రోగాల నుంచి రక్షణ ఉంటుంది. బిడ్డకు కావాల్సిన పోషకాలు అన్నీ ఈ తల్లిపాలు వల్లే వస్తాయి. తల్లిపాలు తప్పితే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మొదటి 6 నెలలు. తర్వాత నుంచి ఈ 6 నెలల తర్వాత నుంచి కొంచెం మనము వేరే పదార్థాలు కూడా బిడ్డకు అలవాటు చేయాలి. ఎందుకంటే బిడ్డకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉత్తి తల్లిపాలుతోనే సరిపోవు. తర్వాత 6 నెలల నుంచి మనము తల్లిపాలు ఎప్పటి వరకు ఇవ్వచ్చు అంటే ఎన్ని రోజుల వరకు మనం పాలు ఇవ్వగలుగుతామో అన్ని రోజుల వరకు ఇవ్వచ్చు. ఇంకా మనము బిడ్డకి వేరే పదార్థాలు 6 నెలల తర్వాత ఏవైతే స్టార్ట్ చేస్తామో అది బిస్కెట్స్ బ్రెడ్స్ అలాంటివి ఏం కాదు. మనం రోజు తిన్న అన్నమే పెట్టచ్చు కానీ కొంచెం మెత్తగా చేసి పెట్టాలి. పప్పు అలాంటివన్నీ పెట్టచ్చు కానీ కొంచెం కారము మసాలా అదంతా తక్కువ చేసి పెట్టాలి. అసలు పెట్టకపోయినా మంచిదే. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై యాక్ట్ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా మన డిపార్ట్మెంట్లో తల్లిపాల గురించి విశిష్టత గురించి దాని ఏ విధంగా ఉపయోగాలు దాన్ని ఏ విధంగా ఇవ్వాలి తల్లిపాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాల గురించి తల్లులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. దీనికి ఈసారి సమయం అంటే ముఖ్యంగా మామూలుగా ఇప్పుడు ఉద్యోగం చేసే తల్లులు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఉద్యోగరీత్యా ఒకసారి తల్లిపాలు ఇవ్వలేని పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు అది లేకుండా ఉండే దానికోసం గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు ఎటువంటి రాష్ట్రపోతం కానీ కేంద్రపోతం కానీ 6 నెలల వరకు వాళ్లకు మెటర్నిటీ లీవ్ అని ఇస్తున్నారు. దాంతోపాటు కూడా ఎందుకంటే ఇప్పుడు తల్లిపాలు 6 నెలల వరకు పూర్తి కావాలి. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు వేరే ఆహారం కూడా పెట్టాల్సి వస్తుంది. తల్లిపాలు ఖచ్చితంగా 2 ఏళ్ళ వయసు వరకు ఇవ్వాలి మిగతా ఆహారంతో పాటు. 6 నెలల నుంచి 2 ఏళ్ళ వరకు కంపల్సరీ కావాలి. సో 6 నెలల నుంచి 2 ఏళ్ళ వరకు మళ్ళీ ఉద్యోగరీత్యా బయట వెళ్తారు కాబట్టి దానికోసమని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం కంటుంటే ప్రతి ఒక్క కార్యాలయాల్లో అది ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ప్రతి ఒక్క కార్యాలయాల్లో న్యూబార్న్ బ్రెస్ట్ ఫీడింగ్ కార్నర్ అని ఒకటి పెడుతున్నారు. దాంట్లో ఏమంటే తల్లికి పాలు ఇచ్చే వసతి కలిగిస్తున్నారు. అంటే అట్లా తల్లికి పాలు ఇవ్వచ్చు, అదేవిధంగా తన ఉద్యోగము చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేస్తున్నారనమాట. దానికి పురస్కరించుకొని మన డిపార్ట్మెంట్లో కూడా న్యూబార్న్ కార్నర్ ఒకటి పెట్టినాము. దానికి డాక్టర్ ఏఆర్ రెడ్డి గారు ఇతోతిక సహాయం చేశారు. దాని ద్వారా ఇక్కడికి వచ్చిన ఓపీకి వచ్చిన వాళ్ళు ఇది ఒక నమూనా అనమాట. అంటే ప్రభుత్వ కార్యాలయం ఈ విధంగా పెట్టచ్చు అని అందుకే ప్రజలకు అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఒక నమూనాగా ఇక్కడ ఒకటి పెట్టాం. ఈ విధంగా ఒక మనం ప్రతి ఒక్క కార్యాలయంలో పెట్టుకున్నామంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తల్లిపాలు అనేది నిరభ్యంతరంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఉద్యోగస్తులు కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా అవగాహన కల్పించడానికి ఈరోజు ఆ కార్యక్రమం మొదలుపెట్టాము. ఇట్లా ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది. ఒక్కొక్క రోజు తల్లిపాలు ఏ విధంగా వల్ల తల్లిపాలు వలన ఉపయోగాలు, ఒకరోజు తల్లిపాలు డెమాన్స్ట్రేషన్, ఒక క్విజ్లు, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్,
పిల్లల స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తాము. వాళ్ళకి క్విజ్ కాంపిటీషన్స్, వేరే వేరే కాంపిటీషన్స్, కొన్ని స్కిట్ లాగా ఒక అంటే ఒక విధమైన నాటకం లాగా వేరే వేసి వేస్తే ఇంకా తల్లిలోకి అవగాహన బాగుంటుంది. అట్లా డిఫరెంట్ ఐఈస్ యాక్టివిటీస్ అంటారు. ఇవన్నీ కూడా మేము డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరోజు 7వ తారీఖు వరకు జరుపుతాం అన్నమాట. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శైలజ, అతి ప్రాముఖ్యమైన రూయ హాస్పిటల్లో నేను చిన్నపిల్ల డాక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ని. ఈ సందర్భంగా అందరికీ తెలియపరచడం ఎంతో నాకు సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రివిలేజ్ అండ్ ప్రెస్టీజియస్ టు రిప్రజెంట్ అరుయ హాస్పిటల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది మనం పండగలాగా చేసుకుంటామని అనుకుంటాం, కానీ ఈ పండగ తల్లి పాలకి గురించి కాదు. యాక్చువల్లీ ఇది విశిష్టత ఏంటి అంటే తల్లి విశిష్టత. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే తల్లి పాలు ఆరోగ్యంగా ఉంటాయి. తల్లి అనారోగ్యం ఉన్నప్పుడు తల్లి పాలు తాపించినా వేస్టే. చాలామంది జబ్బుతో ఉన్నప్పుడు కూడా చెప్తూ ఉంటారు మా బిడ్డకి మా పాలు ఇవ్వచ్చా అని. ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ కండిషన్ తల్లి పాలు తాపించవచ్చు, కానీ తాపించకూడని కండిషన్స్ కూడా ఉన్నాయి కొన్ని, అది కూడా మనం తెలుసుకోవాలి. అదేంటంటే గెలక్టసీమియా అని కొన్ని ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న తల్లులు పిల్లలకి పాలు ఇవ్వడానికి లేదు. ఈవెన్ హెచ్ఐవి ఉన్న తల్లులు, క్యాన్సర్లో ఉన్న తల్లులు, ఇలాంటి వాళ్ళు చాలామందిని రోజూ చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో ఎవరికి పాలు ఇవ్వాలి, ఎవరికి పాలు ఇవ్వకూడదు అనే విషయం ఇది ఇప్పుడు నేను తెలియపరుస్తాను. మిగతా విషయాలు అందరూ చెప్పున్నారు కాబట్టి ఇవి నేను తెలియపరుస్తాను. హెచ్ఐవి ఉన్న మదర్ బేబీకి పాలు ఇవ్వవచ్చు, ఇంతకుముందు ఇవ్వకూడదు అన్నారు, ఇవ్వచ్చు. కానీ తల్లి ఆ హెచ్ఐవి మెడికేషన్ పైన ఉండాలి. ఎప్పుడు గర్భంతో ఉన్నప్పుడు కూడా ఆమె హెచ్ఐవి మెడికేషన్ పైన ఉన్నప్పుడు తల్లి పాలు 100% బిడ్డకి ఇవ్వచ్చు, ఎలాంటి సందేహం లేకుండా. ఎందుకు వేరే పాలు ఇవ్వచ్చు కదా అంటే వేరే పాల వల్ల వచ్చే సమస్యలే ఎక్కువ, తల్లి పాల వల్ల వచ్చే సమస్యల కంటే వేరే పాల వల్ల సమస్యలు ఎక్కువ. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ వేరే దేశాలతో పోలిస్తే మనకి ఇదే కరెక్ట్ అని డిసైడ్ చేసింది. తర్వాత ఈ హెచ్ఐవి కాకుండా ఇంకా అనేక అంటువ్యాధులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మందుల పైన ఉన్నంత వరకు కూడా తల్లి పాలు ఇవ్వచ్చు. క్యాన్సర్ ఉన్న మందులు పేషెంట్స్ మాత్రం ఇవ్వడానికి లేదు. క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్ మందులు తీసుకున్న తల్లులు మాత్రం వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి లేదు, ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి లేదు. ఎందుకంటే క్యాన్సర్ మందులు చాలా ప్రమాదకరమైనటివి, చాలా ప్రమాదకరమైనటివి, కాబట్టి ఇవ్వకూడదు. పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు ఇవ్వడానికి కాంట్రా ఇండికేటెడ్ అంటారు వీళ్ళని, అంటే తప్పని పరిస్థితుల్లో వేరే పాలు ఇవ్వవలను. టీబీ ఉన్న పేషెంట్స్ కూడా టీబీ మందులు వాడుతున్నంత వరకు బిడ్డకు తల్లి పాలు ఇవ్వవచ్చు, 100% సేఫ్, నథింగ్ టు వరీ. సో అది అది కొన్ని మీకు తెలియని విషయాలు. ఇంకా తెలియని విషయాలు ఏంటి అంటే తల్లిపాలు ఇచ్చేంతవరకు కూడా బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఆహారం తీసుకోరు అని అంటారు. అట్లా అంత ఏం లేదు. 6 నెలల వరకు కూడా తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది. 6 నెలల తర్వాత ఇవ్వకూడదా? ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. ఓపిక ఉంటే ఇవ్వాలి, ఓపిక లేని పరిస్థితుల్లో చెప్పలేం. కానీ ఇచ్చిన తర్వాత వేరే ఆహారం తీసుకోవడానికి పిల్లలు ఇష్టపడరు. చాలామంది నన్ను వచ్చి అడుగుతుంటారు, మా బిడ్డ బా ఈ పాలు మీరేమో పాలి పాలి అంటారు, ఆ బేబీ ఏమో అన్నం తినదు అంటారు. అవసరం లేదమ్మా, బిడ్డకు ఆహారం పెట్టినాక ఆమె కడుపు నిండినాక మరీ మంకు పడితే తల్లిపాలు ఇవ్వచ్చు. అంతవరకు కూడా ఆహారం అనేది ముఖ్యం. తల్లిపాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయంటే కేవలము 6 నెలల వరకే సపోర్ట్ చేస్తాయి. అంటే వాళ్ళకి కావాల్సిన శక్తి 110 క్యాలరీస్ అంటారు. ఒక్కొక్కసారి పాలు ఇచ్చినప్పుడు 250 క్యాలరీస్ వస్తాయి. 6 నెలల వరకే సరిపోతుంది అంత శక్తి, దాని తర్వాత సరిపోదు. అందుకనే మనం రోజు తినే ఆహారం పెట్టాలి. రోజు తినే ఆహారంలో మనం తినే ఆహారం పెట్టచ్చు. ఈ ఫ్యారెక్స్లు, సెరలాక్లు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ కండిషన్స్ ప్రకారం మామూలు మనం తినే ఆహారమే పెట్టచ్చు. కాబట్టి మన ఆరోగ్యం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ అట్ ది సేమ్ టైం మనకుండే ఇప్పుడున్న కాలంలో ఇద్దరు బిడ్డలే, ఎక్కువ కాలం కూడా కనడానికి మనకు అంత టైము లేదు, అంత అవకాశము లేదు, అంత ఆరోగ్యము లేదు. కాబట్టి ఆ ఉన్న ఇద్దరు బిడ్డలను కాపాడుకోవడానికి ఆ తల్లిపాలు ఇవ్వడము ఏం పెద్ద కష్టమైన పని కాదు. అది కాపాడుకుంటూ మన ఆరోగ్యం కూడా కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని, మన ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని, మన ఫ్యూచర్ భవిష్యత్తుని కాపాడుకొని అట్ ది సేమ్ టైం మన బిడ్డలను గొప్పలేనప్పుడు మన సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. మనకే కాదు 10 మందికి ఉపయోగపడినది మన కుటుంబానికి ఉపయోగం అవుతుంది. సో ఆ విధంగా ఈ తల్లిపాల వారసత్వాలని మనం చేసుకోవాలని అందరి తరపున ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై యాక్ట్ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు తల్లిపాల వారోత్సవాలు అంటే ఏ పండగ అయినా ఒక్కరోజు చేస్తారు, కానీ తల్లిపాల వారోత్సవాలు వారం ఉత్సవాలు అంటే ఒక్క వారం రోజులు చేస్తున్నారంటే తల్లిపాలకున్న విలువను గమనించాలి. కానీ ఇప్పుడు చాలామంది తల్లిపాలకున్న విలువను గమనించట్లేదు. దాని విలువ తెలుస్తుందో తెలియటం లేదో తెలియట్లేదు. కానీ తల్లి ముందుగా తల్లి కన్న తల్లిని కల్ల తల్లి ఎడ్యుకేట్ చేయాలి కన్న బిడ్డకి, అమ్మ నువ్వు పాలు ఇవ్వాలని.
బిడ్డను కంటూనే వీళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఎత్తేసుకొని ఉచూచూచూచూ అంటుంటారే తప్ప పాలు ఇవ్వట్లేదు, ఇవ్వని ఇవ్వట్లేదు. ప్రతి రెండు గంటల ఒకసారి నిద్రపోతున్న బిడ్డకు లేపి మరీ పాలు ఇవ్వాలని గమనించట్లేదు. కన్న తల్లులకు ముందుగా మేము ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. ముందు కాలం 10-12 బిడ్డలను కన్నా కూడా హ్యాపీగా ప్రతి ఒక్కరికి కూడా 5 ఏండ్ల వరకు కూడా పాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు. కానీ ఇప్పటి కాలంలో ఒక్కరు ఇద్దరు బిడ్డలకు కూడా కనీసం 6 నెలలు పాలు ఇవ్వడం లేదంటే మన దరిద్రం ఎక్కడ దాకా ఉందో అర్థమవుతుంది. అప్పుడు 10-12 మందికి కూడా షుగర్ రావట్లేదు, బీపీలు రావట్లేదు, ఎవరు రాలేదు, రోగాలు రాకుండా చచ్చిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు 30 ఏండ్లకే షుగరు, 25 ఏండ్లకే బీపీలు, స్ట్రోక్స్ ఇవన్నీ వచ్చి చనిపోతున్నాయి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ లేకపోవడం, ఆర్టిఫిషియల్ ఫుడ్ తినడం, పుట్టిన బేబీ నుంచి ఆర్టిఫిషియల్ 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 ఇలాగ ఆర్టిఫిషియల్ అయిపోయి బేబీ ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఈ వారోత్సవాలను ఉపయోగించుకొనైనా కనీసం ఒకరి నుంచి ఒకరి ఒకరి నుంచి ఒకరికైనా ఇది దీని గురించి అవగాహన తెచ్చుకొని దయచేసి తల్లి పాలు ఇస్తారని అందరికీ సవినయంగా తెలుపుకోండి. నేను డాక్టర్ తిరుపతి రెడ్డి, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్, చిల్డ్రన్స్ బ్లాక్ చిల్డ్రన్స్ వార్డు, రుయా హాస్పిటల్, తిరుపతి. 1 ఆగస్టు నుంచి 7 తారీఖు దాకా ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన పిల్లల వార్డు రుయా హాస్పిటల్ తిరుపతిలో, మన తిరుపతిలో ఆ వారోత్సవ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో చాలామంది తల్లులు చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ కాలక్రమంలో తల్లిపాలు ఇచ్చే తల్లుల శాతము క్రమంగా తగ్గుతుంది. సో దానిలో భాగంగా జనాలందరికీ, తల్లులందరికీ, ముఖ్యంగా బిడ్డలు పుట్టిన వాళ్ళకి కానీ పుట్టిన వాళ్ళకి కానీ పాలిచ్చే తల్లులకు కానీ ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే, ఫ్యూచర్లో ఈ తల్లి పాలు ఇచ్చే, సొంత తల్లి పాలు ఇచ్చే తల్లుల శాతాన్ని పెంచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. సో తల్లిపాల యొక్క ఆవశ్యకత, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ప్రపంచంలో 4200 క్షీరదాలు మెమల్స్ ఉంటే తల్లిపాలు రావటం కానీ ఇవ్వటం కానీ ఇవ్వలేకపోవటం వల్ల కానీ ఏ కారణమన్నా కానీ అలాంటి కష్టాలు ఓన్లీ మనిషికే ఉన్నాయి. మన చుట్టుపక్కల చాలా జంతువులు ఉన్నాయి, అన్ని జంతువులకి న్యాచురల్గా తల్లిపాలు వస్తున్నాయి, వాళ్ళ బిడ్డలకి తల్లిపాలు వేస్తున్నాయి. ఎందుకు అంటే తల్లిపాలు అమృతం అని అంటారు. అమృతం అంటే దానిలోని చెప్పలేని ఉపయోగాలు ఏ రకంగా అంటే, బిడ్డకి ఉపయోగాలు ఉన్నాయి, తల్లికి ఉపయోగాలు ఉన్నాయి, సమాజానికి ఉపయోగాలు ఉన్నాయి, ప్రకృతికి ఉపయోగాలు ఉన్నాయి. ఈ బాటిల్ ఫీడింగ్ ఎన్ని తాగడం వల్ల అన్నీ అనర్థాలే, చెప్పలేని అనర్థాలు. కాబట్టి ప్రకృతి పరంగా, అమృత పరంగా జరిగే ఈ రకమైన తల్లిపాలు బిడ్డకి పాలు ఇవ్వటం ద్వారా బిడ్డకి యొక్క తెలివి కానీ, బిడ్డలో వచ్చే రోగాలు కానీ, మిగతా ప్రాబ్లమ్స్ కానీ అన్నీ తగ్గిపోతాయి. అలాగే తల్లికి కూడా ఏంటంటే, పాలు ఇవ్వటం ద్వారా డెలివరీ అయిన తర్వాత రక్తస్రావం జరుగుతూ ఉంటుంది కదా, అది ఆగిపోతుంది. తల్లి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, కడుపు కూడా లోపలికి వెళ్ళిపోతుంది, అందంగా నాజుగ్గా ఆమె కూడా తల్లి కూడా తయారవుతుంది. తల్లికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, నా బిడ్డకి నా పాలు ఇస్తున్నాను, వేరే పాలు ఇవ్వటం లేదు. ఇంకోటి ఏంటంటే, తల్లిపాలు ఇవ్వటం వల్ల ప్రకృతి పరంగా ఏ రకమైన నష్టం జరగదు. తల్లిపాలు ఇవ్వటం ద్వారా ఏ రకమైన మిషనరీ అవసరం లేదు, మనుషులు అవసరం లేదు, ప్లాస్టిక్స్ బాటిల్స్ వాడాల్సిన అవసరం లేదు, వేరే బయట ఫుడ్లో ఉండే మలినాలు కానీ, దాంట్లో కంటామినేషన్ కానీ, దానివల్ల వచ్చే అనర్థాలు కూడా ఏవీ జరగవు. కాబట్టి ఇన్ని ఉపయోగాలు, ఇన్ని తరాలు పడేవి ప్రకృతి పరంగా జరిగాయి. దీన్ని మనం గుర్తుపెట్టుకొని మన అందరము మళ్ళా ఒక్కసారి గమనం చేసుకొని అన్ని రకాల లాభాలు, అన్ని రకాల ప్రయోజనాలు ఉన్న ఈ తల్లిపాలు బిడ్డలకి ఇచ్చి తద్వారా ప్రకృతిని, బిడ్డల్ని కాపాడాయి, తద్వారా అందరి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సమాచారం పడింది. దీనికి అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళు మీకు కృతజ్ఞతలు.